జగన్మోహన్ రెడ్డి గారు చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ సృష్టించిందనే చెప్పాలి పులివెందుల్లో ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో పులివెందుల్లో ఆల్రెడీ సిద్ధమైన ప్రాజెక్టుల విషయం గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి అంటే ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ అలాగే బస్ డిపోకు సంబంధించిన శంకుస్థాపన చేశారు అలాగే త్వరలో యురేనియం ప్రభావిత గ్రామాల్లో సాగు అలాగే తాగునీటి పనులకు సంబంధించిన శంకుస్థాపన అలాగే గండి ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అంటే అదే నేపథ్యంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడులో సామర్థ్యానికి తగ్గట్టుగా నిల్వ చేస్తేనే రాయలసీమలోని దిగువ ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం అలాగే గండికోట చిత్రావతి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు ఎందుకంటే నిర్వాసితుల త్యాగం వల్లే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించి గండికోటలో పూర్తి స్థాయిలో నీటిని నిర్వ నిల్వ చేయగలుగుతున్నాం అనేది అంటే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే చిత్తశుద్ధి ఉంటేనే ప్రాజెక్టులు పూర్తి చేయగలం అందుకే కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే పూర్తి చేసి చూపించాము అనేది ఎప్పుడూ కూడా ఏనాడు గండికోట రిజర్వాయర్లో పన్నెండు టీఎంసీల నీరు నిల్వయించే పరిస్థితి లేదు గతంలో ఆయన తండ్రి వైఎస్ఆర్ గారి తర్వాత ఏ పాలకులు దాన్ని పట్టించుకున్న పాపాను కూడా పోలేదు అని చెప్పి వ్యాఖ్యానించారు అలాగే గండికోట నిర్వాసితుల త్యాగానికి కృతజ్ఞతలు చెబుతూ తాను ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం క్షమించాలి అంటూ కోరడం నిజంగా ఆయన ఒక భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది అంటే ఎప్పుడూ కూడా నిర్వాసితులు హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి చిరునవ్వులు చెందించాలి అలా చూసుకోండి అంటూ జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు కూడా జారీ చేశారు ఇమీడియట్గా మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి